హాయ్ హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికి. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. పడమటి సంధ్యారాగం కార్యక్రమం మరి మీకోసం చక్కగా ముస్తాబయ్యి ఒక మంచి గెస్ట్ వచ్చారండి. గెస్ట్ ను పట్టుకొని మరి మీ ఆర్జే శేషం మీ ముందుకు వచ్చాడు. మరి ఇన్నాళ్ళు పెట్టి కొంచెం బ్రేక్ అయ్యింది, ఎప్పుడెప్పుడు సోమవారం వస్తుందా, ఎప్పుడెప్పుడు మన శ్రోతలందరినీ కలవాలని పరుగు పరుగున తెల్లవారుదామని మరి 7:30 మీ ఆర్జే శేషు రానే వచ్చాడు. పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు అని చెప్పేసి డైలాగ్స్ మీద డైలాగ్స్ కొడుతూ మనని మాటల్లోనే మభ్యపుచ్చి అసలు మంత్రముగ్ధులు చేస్తున్న ఒక చిన్నారి మన ముందుకు వచ్చారు. మరి ఆ చిన్నారితో కూడా మీరు డైలాగులు చెప్పించుకోవాలన్నా, పాటలు పాడించుకోవాలన్నా, మరి అవును ఇంతకే ఎవరు ఆ పాప ఏంటి, అసలు ఆ పాపకు డైలాగ్ కి సంబంధం ఏంటి అంటే, మన జీ తెలుగు అభిమాన ఛానల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న గుండమ్మ కథ సీరియల్లో మరి ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అతి చిన్న వయసులోనే సాధించుకొని మరి గుండమ్మ రోల్ పోటీ గుండమ్మ రోల్ ను పోషిస్తున్న మరి గుండమ్మ అలియాస్ మేఘన మన ముందు ఉన్నారు. మరి గుండమ్మతో ముచ్చటించాలంటే మరి మీరు కూడా కాల్ చేయాల్సిన మా నెంబర్స్ ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కి ఇదే నెంబర్ కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. మరి యూకే ఆత్మీయులు అయితే 11588255 కాల్ చేయొచ్చు. అలాగే మరి అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ అనే స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఒక గుండమ్మ కథ సీరియలే కాదండి, జీ తెలుగులో ప్రసారం అవుతున్న జూనియర్ డ్రామా ఆర్టిస్ట్ లో కూడా ఈ పాప పోటీ పాల్గొనడం జరిగింది. చక్కగా ఎన్నో రోల్స్ ను పోషిస్తూ ఉంది. అంతేకాకుండా చక్కగా ఇంకొక సినిమాలో కూడా ఆవిడ నటించింది. మరి అవన్నీ వివరాలు మీరే చెప్పేసి ఎలాగండి, ఆ పాపతో మాట్లాడించరా, మాట్లాడిస్తానండి, పాపను మాట్లాడి ఇప్పుడు ఎలాగు పలకరించేద్దాం. హాయ్ మేఘన, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, తెలుగు అన్నారే వ్యూవర్స్ అందరికి నా గుడ్ మార్నింగ్. సూపర్ మేఘన, మరి చెప్పమ్మా ఎక్కడ మీరు పుట్టింది, మీరు ఎక్కడ పుట్టారు, తర్వాత మీ తల్లిదండ్రుల వివరాలు, మీరు ఏ చదువుకున్న విద్యాభ్యాసాలు గురించి మనం ముందు తెలుసుకుందామా? ఓకే సార్, చెప్పండి. నేను పుట్టింది విజయవాడలో గుణదల. మా ఫాదర్ పేరు గుల్లపల్లి సునీల్ అండ్ మై మదర్ పేరేమో శ్రీలక్ష్మి గుల్లపల్లి అండ్ మా తాతయ్య పేరు గుల్లపల్లి ప్రసాద్ రావు అండ్ మా నాన్నమ్మ పేరు గుల్లపల్లి వనజ ప్రసాద్. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మా తాతయ్య వైపు నుండి 5 మా నాన్నమ్మ వైపు నుండి 5, మా మమ్మీ వైపు నుండి 5, మా డాడీ వైపు నుండి 10 ఉంటారు. అలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అండ్ నా పేరు గుల్లపల్లి మేఘన సునీల్. నేను ప్రెసెంట్ 6th class చదువుతున్నా. నాకు 10 అండ్ నా హాబీస్ వచ్చి కొత్త కొత్త డైలాగ్స్ నేర్చుకోవడము, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్ అండ్ నాకు ట్రావెల్ చేయడం కూడా చాలా ఇష్టం. అండ్ నేను పెద్ద ఫుడీని, ప్యూర్ నాన్ వెజిటేరియన్. సూపర్. కానీ లాక్డౌన్ లో నాన్ వెజ్ ని చాలా మిస్ అవుతున్నాను సార్. అవును, తప్పకుండా. మన టెక్నీషియన్ గారు తప్పకుండా పెడతారమ్మా, ఏం పర్లేదు, టెక్నీషియన్ గారు రెడీ చేసుకోండి. ఓకే, నైస్. ఓకే మేఘన, మరి మీ విద్యాభ్యాసాల గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పావు. అసలు మేఘన, ఇంత చిన్న వయసులో నువ్వు నటించాలి, ఈ డైలాగ్స్ లో చెప్పాలి అని అసలు నీకు నటన మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ కలిగింది? అంటే చిన్నప్పటి నుండి మా డాడీకి ఇష్టం అనమాట నేను యాక్టింగ్ చేయడం అంటే. అండ్ నాకు ఎప్పుడు మా రిలేటివ్స్ ఫంక్షన్స్ ఉన్నా నేను స్టేజ్ ఫియర్ లేకుండా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడము ఇట్లాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మా డాడీ ఒక రోజు అన్నారు, నీకు స్టేజ్ ఫియర్ లేదు కదా, యాక్టింగ్ చేద్దామంటే సరే డాడీ చేద్దామని చెప్పి అప్పటి నుండి ఆడిషన్స్ కి వెళ్ళాము, ఇట్లా స్టార్ట్ చేసాము. సో అలా ఛాన్సెస్ వచ్చాయి. అవునా? ఫస్ట్ నువ్వు ఎక్కడ దేంట్లో పాల్గొన్నావు నటనలో? అంటే ఫస్ట్ ఒక ఆడిషన్స్ కి వెళ్ళాము. అది అంటే చాలా ఆడిషన్స్కి వెళ్ళాం, బట్ ఏంటి హైట్ ప్రాబ్లం అని, హైట్ ఎక్కువైంది, హైట్ తక్కువైంది అని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒకసారి ఏమో మా ఫాదర్ కి, అంటే నవంబర్ 3 అది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్ 3 సండే, ఆ రోజు నా స్పెషల్ డే అన్నమాట, మా మమ్మీ డాడీ యానివర్సరీ. ముందు రోజు మా డాడీ ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగా ఐలాపురం హోటల్ బీసెన్ రోడ్ విజయవాడలో డ్రామా జూనియర్ సీజన్ 5 ఆడిషన్స్ జరుగుతున్నాయిరా, మీ బాబా బాగా చేస్తుంది కదా అని చెప్పి వాట్సాప్ లో ఫోటో పెట్టారనమాట. పోస్ట్ అప్లో పెడితే సరే అని చెప్పి మేము ముందు రోజు ప్లాన్ చేసుకున్న ప్లాన్స్ అన్ని కట్ చేసి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి
పొద్దున వెళ్తే మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాము. ఏంటో ఫామ్ ఇచ్చారు, ఫిల్ చేసాము. కొంచెంసేపు అయిన తర్వాత 4 AM వరకు యాక్చువల్లీ అక్కడే ఉన్నాం అన్నమాట. 400 పీపుల్ ఉన్నారు అక్కడ. సో నా టైం వచ్చింది, వెళ్ళాను, చేశాను. ఒక స్కిట్ లాగా చేస్తే వాళ్ళు చెప్తామని చెప్పారు. అది జరిగిన 1 వీక్ కి అలా కాల్ చేసి మీ పాప సెలెక్ట్ అయింది అని చెప్పారు, షార్ట్ లిస్ట్ అయింది అని చెప్పి. తర్వాత మళ్ళీ ఏంటి వర్క్ షాప్ అని చెప్పి చేసి సెలెక్ట్ అయిపోయాను. ఇంకా డ్రామా జూనియర్ స్టేడియం అని చెప్పి, ఇది డ్రామా జూనియర్ స్టార్ట్ అయ్యే మధ్యలో టైం ఉన్నప్పుడు ఇది గుండమ్మ కథ సీరియల్ కూడా జీ తెలుగుయే కాబట్టి వాళ్ళు చెప్పారనమాట, ఇలా సజెస్ట్ చేశారు గుండమ్మ క్యారెక్టర్ గా. అయితే ఆడిషన్స్ కి వెళ్ళాము, ఆడిషన్స్ కి వెళ్ళాము, చేశాను చేయాలనుకున్నది. తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత కాల్ చేసి, మీ అమ్మాయి సెలెక్ట్ అయింది, కంగ్రాచులేషన్స్, రేపు నుండి షూటింగ్ ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చారు. అప్పు నుండి నాకు అసలు గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అన్నట్టే. నేను అవ్వాలనుకున్నది అయిపోయానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే, ఇదే ఎంజాయ్ తో గుండమ్మ కథ సీరియల్ లో నీకు మంచి రోల్ వచ్చింది కాబట్టి, అసలు నువ్వు గుండమ్మ కథలు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావు? అసలు నీ యొక్క శత్రువులు ఎవరు గుండమ్మ కథలో? లోకేశ్వరి. ఎందుకు నీకు లోకేశ్వరి? ఎందుకంటే ఎప్పుడు మా అమ్మని తిడుతూ ఉంటది, 80% మాది, 20% మీది, అది అని అంటూ ఉంటది. కానీ అండ్ మా నానమ్మ కూడా ఎప్పుడు తిడుతూ ఉంటది. మరి నానమ్మ రివెంజ్ ఎలా తీసుకున్నావు? డైలాగ్ తో గట్టిగా రివెంజ్ చేసాం అంటే. యా, ఒక డైలాగ్ చెప్పుకోరి నా. ఆ డైలాగ్ చెప్పడం కాదు బా. ఇప్పుడు గుండమ్మ కథ సీరియల్ లో మీ నానమ్మ ఏను డైలాగ్ రివెంజ్ తీసుకున్నావు, అసలు ఎలా రివెంజ్ తీసుకున్నావు? మరి ఒకసారి ఆ డైలాగ్ మా చెప్పాలి కదా మా శ్రోతలందరి కోసం. హా, చెప్తాను. చెప్పండి. నానమ్మ ఆగు, నీతో ఒకటి చెప్పాలి. ఎందుకు ప్రతి విషయానికి మా అమ్మని తిడుతూ ఉంటావు? మా అమ్మ ఏం తప్పు చేసిందని? మీ ఇంటి గోడల్ని చేసుకోమని మా అమ్మ ఏమన్నా మిమ్మల్ని బ్రతిమాలిందా? పెళ్లి చేసింది తాతే కదా, అప్పుడు ఆయన అడగండి. లేటుగా కడడంలో మా అమ్మ తప్పేముంది? ఏ ఆడదైనా తను ఏ టైంకి బిడ్డను కంటుందో చెప్పగలదా? డాక్టర్స్ అయినా చెప్పలేరు కదా. మీరు అబ్బాయినే కదా కనింది. తాతయ్య, మాకు అబ్బాయి వద్దు అమ్మాయే కావాలని ఉంటే అది నా చేతుల్లో ఎక్కడుంది అని మీరు నిలదీసి అడిగేవాళ్ళు కదా. అప్పుడు మా అమ్మ కదా మిమ్మల్ని నిలదీసి అడగాలి. సార్, సూపర్. నిజంగా మనతో మాట్లాడడానికి మీ డైలాగ్ కి ఫిదాయి, మనతో మాట్లాడాలని ఒక ఆత్మీయులు వచ్చారు. ఓకే సార్, పలకడదామా? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి శేషి గారు. గుడ్ మార్నింగ్ మేఘన గారు. అలాగే మేఘన చిన్న పాప అండి, మేఘన గారు కాదు, మేఘన చిన్న పాప, మనకంటే చాలా చిన్న వయసు. అవునండి, అవును. చిన్న వయసు బాగున్నామ్మా మేఘన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ బాగున్నా. కాదు, మేఘనలా మాట్లాడదామా లేకపోతే గుండమ్మలా మాట్లాడదామా? బాగుంది బాగుంది. ఇంత చిన్న వయసులో ఇంత మంచి పవర్ఫుల్ డైలాగులు కూడా చెప్తున్నావు, మంచి మంచి పాటలు పాడుతున్నావు. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో మొబైల్ ఆత్మీయులు, హరేంద్ర బాబు అండి, హైదరాబాద్ నుంచి. హరేంద్ర బాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. శుభోదయం మేఘన. ముందుగా ఇంత ఓపిక్ ఆడిషన్స్ తీసుకెళ్లి నిన్ను ప్రోత్సహించిన మీ గొల్లపల్లి మీ నాన్నగారికి అమ్మగారికి నా ప్రత్యేక అభినందనలు. మీ కుటుంబం గురించి చెప్పావు, నీ నటన గురించి చెప్పావు, అన్ని బాగున్నాయి. నువ్వు బాగా నాన్ వెజ్ మిస్ అవుతున్నాను అన్నావు. ఏమేమి నాన్ వెజ్ మిస్ అవుతున్నావు నాకు ఒకసారి డైలాగ్ లో చెప్పు, ఏమేమి మిస్ అవుతున్నావు? అయ్యా, ఏమని చెప్పమంటారండి, నేను చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్, ఇవన్నీ మంచిగా తింటాను. మసాలా యాడ్ చేసి ఆ బిర్యానీ నోట్లో పెట్టుకుంటుంటే ఆహా, స్వర్గం తేలినట్టే ఉంటది. మేఘన,
ఇంకా ఇప్పుడే తయారు చేసి తీసుకొస్తా మేఘనాకి ఏం మిస్ అవుతుంది అన్ని కూడా. మేఘనా మన గొల్లపల్లి గొప్పపల్లి వాడు అన్నావు కదా మీరు, గొల్లపల్లి శామ్యుయల్ గారు మీకు ఏమన్నా చుట్టాలా? ఎవరు సార్? గొల్లపల్లి శామ్యుయల్ గారు అని ఉన్నారు కదా ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్. ఐడియా లేదా? సారీ. ఇంకా మా త్రిమూర్తులు గారు ఫోన్ చేస్తే ఇంకా మంచి ప్రశ్నలు అడుగుతారు నిన్ను. హలో, గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం సార్, బాగున్నారా? యా బాగున్నానండి. శివయ్య గారు మరి లోవరాజ్ గారు ఉన్నారు, మాట్లాడి మేఘన ఉన్నారు, పలకరించండి. శుభోదయం మేఘన గారు. శుభోదయం సార్. బాగున్నారమ్మా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానుమా. ఒక నిమిషం శివయ్య గారు, లోవరాజ్ గారు మాట్లాడతారు. ఇందాక నుంచి లోవరాజ్ గారు మీటింగ్ లో ఉన్నారు, మాట్లాడే మీతో వస్తాను. శివయ్య గారు, హలో శివయ్య గారు. శివయ్య గారు మీరు మీట్ లోకి వెళ్ళకండి, లోవరాజ్ గారు మాట్లాడిన తర్వాత మీతో వస్తాను. ఓకే సార్, ఓకే సార్. శివయ్య లోవరాజ్ గారు కంటిన్యూ. అదే అంటే ఫస్ట్ మీకు ఆడిషన్స్ వెళ్ళేటప్పుడు నీకు ఏమైనా భయం వేసిందమ్మా, లేకపోతే చాలా డేరింగ్ గా చేసావా? అంటే కొంచెం నర్వస్నెస్ ఉంటది సార్, బట్ నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా చేసేసాను. అవునవును, నాకు ఆడిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా. లోకేశ్వరి, ఇప్పుడు లోకేశ్వరిని మన లోవరాజ్ గారే, లోకేశ్వరి ఇప్పుడు మరి లోవరాజ్ గారు లోకేశ్వరి మన మీరు డైలాగ్ ఒకసారి డైలాగ్ చెప్పాలా? మా అమ్మ మాట పక్కన పెట్టి నేను డెసిషన్ తీసుకుంటే లోపల ఉన్న గుండమ్మ బయటికి వస్తుంది. వచ్చిందో లోకేశ్వరి చచ్చింది, అందరితో కలుపుకుని పోవాలని మా అమ్మ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా, లేదంటే లోపల ఉన్న గుండమ్మ బయటకు వస్తుంది. చెప్పండి సార్. పాపతో మాట్లాడతారా? మాట్లాడతాను. నమస్తే అమ్మా. నమస్తే సార్. బాగున్నారు కదమ్మా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. కాకపోతే జీ తెలుగు డ్రామాలో మీరు ఒక పాత్ర వేశారనుకుంటా, రంగమ్మ పాత్ర, పాట కూడా పాడారు కదా, మీరేనా? సార్ నేను కాదు సార్, నేను డ్రామా జోయిన్ సీజన్ 5 కి సెలెక్ట్ అయ్యాను, లాక్డౌన్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అవునమ్మా, డ్రామాలో పాట రంగమ్మ మంగమ్మ స్క్రీన్ మీరే చేశారు అనుకున్నా నేను. నేను కాదు సార్. అంటే జీ తెలుగు డ్రామా చూస్తున్నా, అంటే కాకపోతే జీ తెలుగు గుండమ్మ కథలు అప్పుడు ఆ సీరియల్ లో చంటి అనే అబ్బాయి ఉన్నాడు కదమ్మా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు లేరు, జస్ట్ మేము మాత్రమే ఉన్నామన్నమాట. మంచి మాకు డైలాగ్ చెప్పమ్మా ఒకటి, ఇందాక చెప్పిన డైలాగ్ అంటే ఇంకో బాగా పవర్ఫుల్. ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఆయనతో మాట్లాడి పలకరించి మీ దగ్గర డైలాగ్ చెప్పేస్తాను. ఒక్క నిమిషం అలాగే ఉండండి. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో సార్, నేను సార్, నా పేరు శివరామ్ శంకర్ అండి. శివరామ్ చంద్ర గారు ఎక్కడి నుంచి? సార్ నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా సార్. యా గుడ్ మార్నింగ్ అండి, మా షోకి ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం, స్వాగతం, సుస్వాగతం. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా ఒక్క నిమిషం ఉండండి, మనకి ఇక్కడ ఆత్మీయులు ఒకళ్ళు ఉన్నారు మీకంటే ముందు, మాట్లాడి మీ దగ్గరకు వస్తా. అవును సార్, అందుకోసమే కాల్ చేశాను సార్ నేను కూడా. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మేఘన మన శివయ్య గారికి డైలాగ్ చెప్తే ఒకటి, ఆయన మళ్ళీ పాపం వేరే కాలర్ రావు. చెప్పండి. సృష్టికి మూలమమ్మ, మన పుట్టుకకు కారణమమ్మ, పురిటి నొప్పులు ప్రాణ సంఘటం అని తెలిసి కూడా తన బిడ్డ కోసం, తనతో అమ్మ అనిపించుకోవాలన్న ఆశ కోసం, పేగు తెంచుకుని బయటకు వచ్చే బిడ్డ కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టి నరకలోకపు అంచుల దగ్గర ఎదురు చూపు చూసే ఓ అమృతమూర్తి అమ్మ. రవి చూడలేనిది కవి చూస్తాడు అంటారు, కానీ ఆ కవి కూడా చూడలేని మనసు లోతుల్ని అమ్మ చూస్తుంది.
చప్పట్లు చప్పట్లు మేఘనా గారికి చప్పట్లు కొడుతున్నాను నేను ఇక్కడ ఇంకా. ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మరి మొబైల్ ఆత్మీయులు ఉన్నారు మేఘనా మాట్లాడదాం. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. యా మాట్లాడండి పాపతో మాట్లాడండి. హాయ్ అమ్మా మేఘనా. హాయ్ సార్. మేఘనా నేను మీ బాబాయ్ శివరామ్ శంకర్. నిన్న నాన్న ఫోన్ చేసి చెప్పారు ఇట్లా తెలుగు ఎన్ఆర్ఐ లో మ్యాజిక్ ప్రోగ్రామ్ ఉంది అని. యా అందుకని ఈరోజు మార్నింగ్ 6:00 వేసి రెడీ కూర్చున్నానమ్మా. ఫోన్ చాలా సార్లు ఫోన్ ట్రై చేస్తాను. శివరామ్ గారు. సార్ శివరామ్ గారు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా షో మీద ఇంట్రెస్ట్ తో మేఘనా వస్తుందనే ఉల్లాసంతో ఎర్లీగా నిద్ర హైదరాబాద్ అంటే ఎర్లీగా నిద్రలేకరు అయినా కూడా మీరు లేచారు చాలా సంతోషం. అవును సార్ ఎందుకంటే మ్యాగీ అంటే మాకు చాలా అభిమానం సార్. అవునా? అవును సార్ ఆమె అదే జీ తెలుగు సీరియల్ గుండమ్మ కదా డైలీ చూస్తూ డైలీ చూసేవాడిని సార్. అవును సార్. యా ఓకే మేఘనా మరి మీ బాబాయ్ గారికి ఒక మంచి డైలాగ్ చెప్తారా పాట పాడతామమ్మా? హా పాట పాడతాను. శివరామ్ గారు మీకేం పాట ఇష్టం అండి? తను ఏ పాట పాడినా మంచిదే సార్. ఓకే చాయిస్ నీకేనమ్మా చాయిస్ నీకే ఇచ్చారు ఛాన్స్ నీకే ఇచ్చారు కానీ మరి నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే ముంగురులే అల్లరే దొరే పాయలే రే పాయలే. నువ్వు తప్ప నాకింకోలో కన్ని లేకుండా చేశాయిలే. చెప్పండి. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ 27 కి మా మ్యాగీ బర్త్డే ఉంది సార్. అయితే బర్త్డే రోజు నేను ఒక తనకు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే నేను హైదరాబాద్ లో ఉంటున్నా తను విజయవాడ లో ఉంటుంది కాబట్టి వెళ్ళడం కష్టం ఈ లాక్డౌన్ టైంలో. అందుకని నేను మా ఊర్లో అందరికి పూర్ పీపుల్స్ కి ఆ రోజు ఫుడ్ అన్నదానం చేద్దామని తన పేరు మీద అనుకుంటున్నాను సార్. వావ్ మేఘనా. హాయ్ ఇన్నాన్ సార్ థాంక్యూ సో మచ్ బాబే. లేదమ్మా ఎందుకంటే ఎలా పరిచయమయ్యారంటే ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అన్నమాట. ఒక రోజు కాల్ చేసి ఒకసారి మాట్లాడుతుంటే వీడియో కాల్ లో బాబాయ్ అన్నారు సార్ కాదమ్మా నన్ను బాబాయ్ అని పిలువు నేను అంటే నీకు నేను పెద్ద అభిమాని అని చెప్పారు. అప్పటి నుండి ఆయన బిహేవియర్ నాకు చాలా ఇష్టం బాబాయ్ బిహేవియర్. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నా సార్. ఆల్రెడీ అన్నయ్య కూడా చెప్పాను మ్యాగీ వాళ్ళ ఫాదర్ అన్నయ్యకు. ఎందుకంటే ఆ రోజు మీరు వస్తే ఇంకా అది చాలా హ్యాపీ సార్ నేను ఇంకా. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా ఓకే అండి నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ మేఘనా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. నువ్వు ఇంకా చాలా ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూలో పాల్గొనాలని నేను మనసారా కోరుతున్నాను నీ బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేఘనా మరి ఇప్పుడు మరి మీ అమ్మగారితో మీకు ఎలాంటి అంటే మీ అమ్మ ఇతరులమైన మనం కక్ష సాధించేటప్పుడు అమ్మ తల్లిదండ్రులు సాధారణంగా మందలిస్తారు నాటికల్లో. సో మరి మీ అమ్మ మీ నాటికలు ఎలా మందలించింది దానికి రివెంజ్ ఎలా మాట్లాడావు నువ్వు? అంటే ఇప్పుడు ఒక కాన్వర్సేషన్ జరుగుతుందంటే లోకేశ్వరి డెఫినెట్ గా తిట్టింది ఏదో ఒకటి అదైతే కన్ఫర్మ్. సో తిడితే మా అమ్మని చెప్తాంటే ఏ లోకేశ్వరి మా అమ్మని ఏమన్నా అన్నావు అనుకో అని అంటే ఆ ఏం చేస్తావా అనేది. అప్పుడు ఎవరు మా మదర్ అంటారు గుండమ్మ ఆగు అంటే మరి తను మాట్లాడుతుంది కదా అంటే
తను మాట్లాడినా నువ్వు మాట్లాడకూడదు, నువ్వు చాలా మంచిదానివి కదా అని అంటే సరే నాగిపోతా. బట్ తర్వాత అయితే లోకేశ్వర్ కి ఫుల్ టిట్టి ఇస్తా. సరే ఎట్లేస్తా ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషం మంది మాట్లాడడానికి ఆత్మీయులు యాడ్ అయ్యారు పలకల. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో మ్యాగీ, నేను శ్రీలతనమ్మా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. గుండమ్మ ఇది సూర్యకాంతం లాగా చేసావు చూడమ్మా. అదే బాదం పాలు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను అని చెప్పే చెప్పే డైలాగ్ అసలు నాకు బాగా నచ్చింది. టిక్టాక్ లో డైలాగ్ చెప్పాను, టిక్టాక్ లో అప్పటి నుంచి మిస్ కాకుండా చూస్తున్నాను గుండమ్మ కథ సీరియల్. బాగా చాలా బాగా నచ్చింది. ఇంకోటి మహానటి సావిత్రి కనుక చిన్నప్పుడు బాల్యంలో నటిస్తే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే సావిత్రి గారు అలా ఉన్నారేమో అనిపిస్తుంది. సూర్యకాంత్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. కౌంటర్స్ తెలుసా? విజయవాడ నుంచి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మాట్లాడండి పాపతో. ఇంకా ఇంకేమైనా మాట్లాడతారా? మ్యాగీ బంగారం, హలో. నేను నాకు నువ్వు నీ నటన అంటే అసలు పెద్ద మన సావిత్రి గారిని తలపిస్తున్నావురా. కాల్ కలిసింది, నాకు మాటలు రావట్లేదు. మేఘనా మీకోసం ఒక మంచి డైలాగ్ చెప్తారు, వినండి. డైలాగ్ మేఘనా. సో నేను వేరే మూవీ డైలాగ్స్ కూడా చెప్పనా? చెప్పండి, పర్లేదు చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. యా సూపర్. చెప్పనా సార్? శ్రీలత గారు చెప్పండి. శ్రీలత గారికి మాటలు రావట్లేదు, ఆనందంలో ఉప్పొంగిపోతున్నారు అనేది మాకు అర్థమైంది. నైస్. యా మేఘనా, మరి శ్రీలత గారి కోసం ఇంకొక డైలాగ్, అద్దరిపోయే డైలాగ్. రాననుకున్నారా రాలేననుకున్నారా, ఏదైనా నాకు నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా, కాదని బలవంతం పెడితే పీక కోస్తా. అ స్వీట్ వార్నింగ్. టెక్నీషియన్ గారు, మా టెక్నీషియన్ గారు వెళ్ళిపోయారండి పాపం మీ తప్పకి. చిరంజీవి సార్ కి మెగా ఫ్యామిలీ కి పెద్ద ఫ్యాన్ ని. చిన్నప్పటి నుండి ఎల్కేజీ నుండి ఆయన మూవీస్ చూస్తూ పెరిగా. చాలా ఇష్టం. మనతో పాటు ఇంకొక ఆత్మీయులు కూడా యాడ్ అయ్యారండి పలకరిద్దాం. హలో గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను వైజాగ్ నుంచి. వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మన? ఎవరు అమ్మమ్మ? మా అమ్మమ్మ కాదు కదా. నైస్. యా మీ పేరు చెప్పండి మేడం. నా పేరు కళ్యాణి. మరి మా పేరు చెప్పాలి కదా, వాళ్ళ అమ్మమ్మ అంటే అర్థం కాదు కదా మేడం, ఇది షో కదా. నా పేరు కళ్యాణి అండి. యా ఓకే చెప్పండి. బంగారం పాపే అమ్మమ్మ. అవునరా చెప్పు తల్లి. హాయ్ అమ్మమ్మ. యా మనతో మాట ఇంకొక యాడ్ గారు మీతో మాట్లాడాలని మేఘన. హలో గుడ్ మార్నింగ్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? శేషు గారు, నేను దిలీప్ కుమార్ ని మాట్లాడుతున్నా. కర్నూలు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం అండి. మనకి మొబైల్ ఆత్మీయులు మాట్లాడేస్తాను. చెప్పండి మేడం, మీరు చెప్పండి మేడం. మేఘనతో ఒక డైలాగ్ ఉన్నా మాట్లాడండి, మరి టైం అయితే తొందర తొందర టైం అవుతుంది. గుళ్ళపల్లి వారి ఆనిముచ్చం అండి. మాటలు రావట్లేదు కదా మీకు కూడా? అవునండి. ఓకే అండి, మీకోసం ఒక మంచి పాట పాడిస్తాను. మరి మీ అమ్మమ్మ కోసం ఒక మంచి పాట పాడండి. రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడత ధన్యము, అభినందనందుకున్న కోతి మూక ధన్యము, ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము, రేగు పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము, నావ నడిపి దరి చేర్చిన గుహని సేవ ధన్యము, పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము,
వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము, మధురాతి మధురము రెండక్షరాల మంత్రము, సత్యధర్మ మూర్తిత్వము రాముని అవతారము, రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడత ధన్యము, రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడత ధన్యము. మేడం గారు ఈ పాట నాకు ఎంతో ఇష్టమైన రాముడికి అంకితం. అలాగే మీ నాన్నమ్మ గారు కూడా తల్లి. హలో హలో నాన్న అమ్మమ్మ అమ్మ బంగారు తల్లి 1000 వడ్డిండాలి తల్లి, నువ్వు ఇలాగే మంచి మంచి ఇంటర్వ్యూ చేస్తూ మంచి మంచి సీరియల్స్ లో చేస్తూ సినిమాల్లో చేస్తూ మా పేరు మా గుళ్ళపల్లి వారి పేరు నిలబెట్టి తల్లి. తప్పకుండా తప్పకుండా, మీ అందరి ఆశీస్సులతో మన అందరి ఆశీస్సులతో మా తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. దిలీప్ కుమార్ గారు యా వచ్చేసారా? పిల్లల కాళ్ళు వీళ్ళు పిడుగులు అని చెప్పేసి మేఘన రుజువు చేసుకుంది. నిజం అండి, వింటూ ఉన్నాను. ఎక్సలెంట్. హాయ్ మేఘన, గుడ్ మార్నింగ్, బాగున్నావా? గుడ్ మార్నింగ్ సార్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను అమ్మా. నీ వాయిస్ విన్న తర్వాత ఇంకా నీ వాయిస్ విన్న తర్వాత నిజంగా నిద్రపోయే వాళ్ళు కూడా యాక్టివ్ గా లేచి పరిగెత్తలా ఉన్నా వాళ్ళ. బాగా మాట్లాడుతున్నావు, నిజంగా సూపర్. చాలా చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్నావు, చాలా యాక్టివ్ గా, అసలు నిజంగా వండర్ఫుల్. నిజంగా నీ ఏజ్ వాళ్ళ పిల్లలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా డల్ గా ఏదో పొగట్టుకున్నట్టుగా ఏదో మొబైల్స్ చూసుకుంటూ అలా అలా కాలం గడుపుతూ ఉంటారు. నిజంగా నిన్ను ఆదర్శంగా తీసుకొని అందరూ ఆ నీలాగా అన్ని విధాలుగా నిజంగా నువ్వు సూపర్ గా వాడుతున్నావు మేఘన. నీ పాట చాలా బాగుంది. అమ్మమ్మకి అమ్మమ్మకి రాముడికి డెడికేట్ చేస్తూ పాడిన పాట గాని, తర్వాత ఇంతకు ముందు మీ మీ బాబాయ్ కోసం పాడిన నీకన్నీ నీళ్ళు సముద్రం పాట గాని, ఇందాక చెప్పిన డైలాగ్ అన్ని వండర్ఫుల్. నిజంగా చాలా బాగుంది మేఘన. నీకు నీకు ఇలా సీరియల్లో నటన అంటే నీకు యాక్టింగ్ ఎందుకు నచ్చింది? ఎప్పటి నుంచి నువ్వు నటించాలనుకున్నావు? నీకు ఈ ఫీల్డ్ ఎందుకు నచ్చింది నీకు? అంటే ఫస్ట్ మా ఫాదర్ కి ఇష్టం అన్నమాట నేను యాక్టింగ్ చేయడం. సో అలాగా ఫస్ట్ అయితే మా రిలేటివ్స్ ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నా నేనే వెళ్ళి డాన్స్ పర్ఫార్మెన్స్, ఇట్లా స్టేజ్ ఫియర్లెస్ గా ఉండేదాన్ని. స్కూల్లో కూడా ప్రతి ఈవెంట్ కి నేనే యాంకరింగ్ చేస్తాను, డాన్స్ చేస్తాను, సింగింగ్ పర్ఫార్మ్ చేస్తాను. ఇలా స్టేజ్ ఫియర్ లేకపోవడం వల్ల మా డాడీ అన్నారు నువ్వు ట్రై చేయొచ్చు నాన్న, నీకు ఛాన్స్ డెఫినెట్ గా వచ్చింది అన్న నమ్మకం నాకుంది. ట్రై చేద్దాం మనం యాక్టింగ్ ఇండస్ట్రీలో అంటే సరే డాడీ అని ట్రై చేద్దామని అప్పుడు నుండి స్టార్ట్ చేసాం. నిజంగా నువ్వు డ్రామా జూనియర్ 5 కి సెలెక్ట్ అయ్యావు కదా, ఖచ్చితంగా డ్రామా జూనియర్ సీజన్ 5 లో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావు. ఖచ్చితంగా ఆ సీజన్ టైటిల్ నీకే దక్కుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం కానీ తర్వాత నీ డైలాగ్ డెలివరీ కానీ, నిజంగా ఇందాక డైలాగ్ ఎంత బాగా చెప్పావు అంటే అంత బాగా చెప్పావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నీకు ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి, మంచి మంచి అంటే మూవీస్ లో కానీ సీరియల్స్ లో కానీ. నువ్వు అన్నట్టుగా లిటిల్ యాంకర్, ఇప్పుడే నువ్వు లిటిల్ యాంకర్ అయిపోతావు. నువ్వు ఏదైనా షోస్ కూడా చేయగలిగే కెపాసిటీ నీకు ఉంది నాకు అనిపిస్తుంది, కేపబిలిటీ నీకు ఉంది. నువ్వు ఇప్పుడు ఏదైనా షో ఒక్క నిమిషం దిలీప్ గారు. హలో గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మొబైల్ ఆత్మీయులు? హలో గుడ్ మార్నింగ్ శేషు గారు, శుభోదయం. నా పేరు త్రిమూర్తులు, పెద్దాపురం. మేఘనా బంగారు తల్లికి, బుజ్జి బంగారు తల్లికి ఆశీర్వాదాలు, అభినందనలు, మీ శుభాకాంక్షలు. చక్కగా ఉంది షో, ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు పెద్ద కొంచెం కోట ఘనం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మన గొల్లపల్లి మేఘనా బంగారు తల్లి అని చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, దిలీప్ గారు కంటిన్యూ చేసి మీ దగ్గరకు వస్తారు. త్రిమూర్తులు గారు ఒక్క నిమిషం. ఓకే ఓకే, దిలీప్ గారు. మేఘన, నువ్వు సీరియల్స్ లో ఇప్పుడు గుండమ్మ కథ సీరియల్లో చేస్తున్నావు కదా, అంటే ఆ సీరియల్లో నువ్వు యాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చెప్పిన డైలాగ్ ఏదో నీకు గుర్తుందా? ఏ డైలాగ్ చెప్పావు ఫస్ట్ టైం? ఫస్ట్ డైలాగ్ అంటే గుర్తుంది. అంటే ఫస్ట్ డైలాగ్ వద్దు కానీ మేఘన, అంటే నువ్వు చెప్పిన ఇప్పటిదాకా నువ్వు చెప్పిన డైలాగ్స్ లో నీకు బాగా బెస్ట్ ఇంప్రెషన్ అంటే మంచి పేరు తెచ్చిన డైలాగ్ ఏదైనా ఉందా? అంటే చాలా సూపర్ గా చెప్పావమ్మా, చాలా బాగుంది డైలాగ్ అని చెప్పి నిన్ను బాగా ఎంకరేజ్ చేసిన డైలాగ్ ఏదైనా ఉందా? చెప్పినట్టు లోకేశ్వర్ మీద కచ్చి తీసుకోవడము, అండ్ ఇంకోటి సృష్టికి మూలం అమ్మ డైలాగ్. డైలాగ్ విన్నాను నిజంగా, చాలా బాగా చెప్పావమ్మా, సూపర్. నిజంగా నీకు
మంచి ఫ్యూచర్ ఉంది, మంచి క్యారెక్టర్స్ రావాలి, సీజన్ ఫైవ్ లో నువ్వు విన్నర్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి ముస్లిం సోదరులందరికి ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకా నెక్స్ట్ కాలర్స్ కి కూడా ఛాన్స్ ఇద్దాం. వీలైతే నా కోసం నువ్వు ఫస్ట్ టైం చెప్పానన్నావు కదా, ఆ డైలాగ్ నా కోసం ఒకసారి చెప్పు వీలైతే. నమస్తే అండి, నేను వైజాగ్ నుండి వీరేంద్ర మాట్లాడుతున్నాను. వీరేంద్ర ఒక నిమిషం మనకి త్రిమూర్తులు గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడించి మీ దగ్గరకు వస్తా ప్లీజ్. అలాగే అండి, అలాగే. త్రిమూర్తులు గారు మాట్లాడండి, మేఘనాతో మాట్లాడండి. అమ్మా మేఘన, ఆశీర్వాదాలు రా బంగారు తల్లి ముందుగా నీకు. థాంక్ యూ సో మచ్ అండి. కొండమ్మ గారి కార్యక్రమం, సారీ కొండమ్మ గారి ధారావాహికలు చాలా బాగా చేస్తున్నావు. అంతేకాకుండా ఆనాడు సూర్యకాంతం గారితో మాట్లాడలేకపోయాను, అంటే ఫోన్ అప్పుడు లేవు కదా మాట్లాడతామంటే. ఇప్పుడు ఈ సూర్యకాంత బుజ్జ సూర్యకాంతతో మాట్లాడతారు, ఫోన్ అయ్యి వచ్చాయి కాబట్టి. నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, గాలి తేలినట్టుంది. గాలి తేలినట్టు గ్యారెంటీ గా ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే సూర్యకాంతం గారు మహారాణి, వారికి మించిన నటి వేరే ఎవరు లేరు. ఒక హీరోయిన్ కాకపోయినా హీరోలు హీరోయిన్లు కాకుండా కొండమ్మ కథ అని వారు పేరు పెట్టారు, కమలాకర్ కామేశ్వరరావు గారు. అంత బాగుంటది కొండమ్మ కథ, సినిమాయే కాదు ఆవిడ యాక్టింగే కాదు. అలాంటి పాత్ర నువ్వు పోషించడం, అలాంటి సీరియల్ నువ్వు నటించడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి బంగారు తల్లి నువ్వు. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే కాలర్స్ చాలా ఉన్నారు, త్రిమూర్తులు గారు అనేది భావించకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఎస్ వీరేంద్ర గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మేఘనా బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అంటే మీరు చిన్నప్పుడే సూర్యకాంతం గారు అయిపోయారా? మీరు చిన్నప్పుడే స్కూల్కి వెళ్లకుండానే ఆ ఊరుకోండి, మరి సూర్యకాంతం ఏంటి చిన్నప్పుడే? అంటే చిన్నప్పుడే నాకు గట్టి వాయిస్, గట్టిగా ఎంత పెద్ద బేస్ లైన్ మాట్లాడగలను, నువ్వు పెద్ద కళ్ళు అంత. అట్లానే అప్పుడు నుండే మా అత్త వాళ్ళందరూ అసలు సూర్యకాంతమేనే గయ్యాల అత్తలాగా గట్టి గొంతు ఉంది నీకు, మైక్ మింగి పుట్టావా ఏంటి అని అడుగుతారు. అలాగే సందర్భం ఒకటి గుర్తు చేస్తాను. అంటే పాత ఒక ఏదో సినిమాలో రాజుబాబు సూర్యకాంత ఇద్దరు ఉంటారనమాట. రాజుబాబు ఏమో చిన్న ఉద్యోగం వేయిస్తారు వాళ్ళ ఇంట్లో, సూర్యకాంత వాళ్ళ ఆయన రావణారెడ్డి గారు అనుకుంటా. అయితే వీడు జాబ్ లో జాయిన్ అయ్యి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు, వచ్చేసి సోఫా మీద పడుకుని కాళ్ళు పైకి ఎత్తుంటాడు అనమాట. అప్పుడు సూర్యకాంత అంటారు, ఏరా వచ్చేసావంటే రాజుబాబు అంటాడు అనమాట, ఆడేదో పెద్ద గొప్పడైనట్టు నా ఉద్యోగం పీకేశాడు అత్త అంటాడు. చచ్చినోడా, నీకు ఉద్యోగం ఇవ్వడమే గొప్పరా, నీకు మరి పీకాడు అంటారు అని కర్ర పట్టుకుంటది అమ్మ. అలాగా మేఘనా, ఇప్పుడిప్పుడే చెప్పావు అనుకో, మా వీరందరూ ఇప్పుడే ఫోన్ పెట్టి పారిపోతారు. మేఘనా నీవు మేఘం అంత ఎత్తు చక్కగా నీ యొక్క ప్రస్తావన అలా కంటిన్యూ వెళ్తూ అద్భుతంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానే. చిన్న చిన్న డైలాగ్లైనా సరే, పెద్ద పెద్ద డైలాగ్, చిన్న చిన్న డైలాగ్లైనా పెద్ద డైలాగ్లైనా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చెయ్యి. అది నీకు దేవుడిచ్చిన గోల్డెన్ ఆఫర్ ఇది, సర్వసాధారణంగా అందరూ నీకు వచ్చింది నిలబెట్టుకుని మమ్మల్ని అందరిని అలరించాలి. మళ్ళీ మరోసారి నీకు ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి, బై బై. ఓకే మేఘనా, ఇప్పటి వరకు మనకు త్రిమూర్తులు గారు, తర్వాత దిలీప్ కుమార్ గారు వీళ్ళందరూ అడిగారు, వీరేంద్ర గారితో సహా వీరందరి కోసం ఒక మంచి డైలాగు. అంటే నువ్వు గుండమ్మ కథ సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర మొట్టమొదటి డైలాగ్ నీకేమిచ్చారు, ఒకసారి ఆ డైలాగ్ చెప్తావా? అంటే ఫస్ట్ నా ఇంట్రడ్యూసింగ్ సీన్ ఏంటంటే మిషన్ కొడుతూ ఉంటాను, అక్కడ డైలాగ్ అనమాట. మా అమ్మ చడిగింది, ఏం చేస్తున్నావు నువ్వు, మిషన్ కొడుతున్నావు ఏంటమ్మా అంటే, మరి రోజు నువ్వెందుకు కొడుతున్నావు అంటే, అప్పుడు మా అమ్మ అంటారు, నేనంటే ఇంటి పనులు చేసుకుంటూ ఇట్లా డబ్బుల కోసం చేస్తున్నానంటే నేనేమో నీకు సహాయం చేద్దామని అని అంటాను. అమ్మా మరి రోజు నువ్వెందుకు కొడుతున్నావు, నేనేమో నీకు సహాయం చేద్దామని
రోజంతా నువ్వు ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ నన్ను స్కూల్ కి రెడీ చేస్తూ ఇలా రోజంతా నువ్వు కష్టపడుతుంటే నాకు చూడడానికి అదోలా ఉందమ్మా. ఇది సన్న ఫస్ట్ డైలాగ్. సూపర్ యా. ఈ డైలాగ్ ని త్రిమూర్తులు గారికి, వీరేంద్ర గారికి, దిలీప్ కుమార్ గారికి అంకితం చేద్దామా? యా. మరి వారి ముగ్గురు కోసం మనకి ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చారమ్మా, పలకరిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ శేషు గారు, బాగున్నారా? యా, చాలా బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అనురాధ. ఫ్రమ్ అనురాధ టీచర్ టీచర్ గారు. యా యా, ఎగ్జాక్ట్లీ. సూపర్, బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. మరి గుండమ్మ కథ సీరియల్ లో మీ అభిమాన ఫేవరెట్ గుండమ్మ గారు మరి ముందున్నారు, మాట్లాడండి. ఎవరు సార్? గుండమ్మ కథ సీరియల్ చూస్తారా? జీ తెలుగులో గుండమ్మ కథ సీరియల్ వస్తుంది కదా. నాటికలో ఉన్న గుండమ్మ మన ముందున్నారు, మాట్లాడండి. అవునా? నేను చూడలేదు సార్, ఇప్పుడే ఇప్పుడే కాల్ ట్రై చేశాను, నాకు తెలియదు అన్నమాట. అవును. హాయ్ అండి. యా, మేఘన. నమస్తే. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అదే ఏదో డైలాగ్ చెప్తుంటే ఎవరబ్బా గెస్ట్ అని అనుకుంటున్నాను, కానీ నేను షో వినలేదు ఫస్ట్. నా పేరు గుల్లపల్లి మేఘన సునీల్. అవునా? ఓకే ఓకే. మా ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ రా. యూ ఆర్ వెల్కమ్ మ్యామ్. ఓకే, ఇంకేంటి ఒక డైలాగ్ మాకు నానమ్మతో సార్. నానమ్మ, నేను బాగానే చదువుకుంటున్నాను కదా నానమ్మ, మీరిద్దరు నన్ను క్వశ్చన్స్ అడిగారు కదా, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా నానమ్మ? ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ ఫ్రూట్స్ కదా, యాపిల్, గ్రేప్స్ ఇలాంటివన్నీ ఫ్రూట్స్ కదా, మరి షుగర్ కేన్ ఉంటది కదా, షుగర్ కేన్ అది రూటా ఫ్రూటా? వెల్ ఎడ్యుకేటెడ్ కదా, అప్పుడే చెప్పక్కర్లేదులేండి, తింటూ చెప్పచ్చు. అనురాధ గారు చెప్పండి సార్. అందుకున్నారు ఫ్రూట్స్ మరి తింటూ అంటే చెప్పొచ్చంట. అనురాధ గారు క్వశ్చన్ అడిగారు, ఫ్రూట్స్ ఏదో తింటూ చెప్పొచ్చు అని చెప్తున్నారు మేఘన, మరి విన్నారా? ఒక్క నిమిషం, మనకి ఇంకొక ఆత్మీయులు అడిగారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, స్కైప్ ఆత్మీయులు, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. రమణ గారు మాట్లాడాలి కదా, మీట్లకి వెళ్ళిపోతే ఎలా? ఒక్క నిమిషం ఉండండి అనురాధ గారికి. అనురాధ గారు సార్, ఒక్క నిమిషం అండి రమణ గారు. అనురాధ గారు, ఓకే, అనురాధ గారు కాల్ డ్రాప్ అయినట్టున్నారు. యా రమణ, యా ఓకే, కాల్ డ్రాప్ అయింది. రమణ గారు మాట్లాడండి, మేఘన ఉన్నారు, మాట్లాడండి మనతో. నమస్తే అమ్మా. మేఘనమ్మ, గుడ్ మార్నింగ్, శుభోదయం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారమ్మా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? మా కేసీఆర్ దేవాలయ, ఎన్ఆర్ఐ దేవాలయ, మీ దేవాలయ, అందరం బాగానే ఉన్నామమ్మా. యా మాట్లాడండి సార్. ట్రాఫిక్ ఏంటో అసలు వినలేదు సార్, అందుకనే పెట్టాను. మన రమణ గారు నాగార్జున ఫ్యాన్ అండి, నాగార్జున ఫ్యాన్ కి ఒక నాగార్జున డైలాగ్ ఒకటి చెప్తారా? నాగార్జున డైలాగ్ అవునా? డైలాగ్ చెప్పపనా పర్లేదు, పాట పాడితే చాలు. నాగార్జున పాట సార్, అట్ట ఎరిమొహాలు వేసుకుని చూస్తారంట, వాయించండి. కనిపెట్టారో వండి పెట్టారో, ఓ అంత వచ్చా నాకు నాగార్జున గారి పాటలు రావు అసలు. అవునా? సూపర్ అమ్మా.
యా సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ. ఓకే రమణ గారు విన్నారు కదా? ఎస్. ఓకే రే మేఘన, మరి ఇంకా నువ్వు చక్కగా ఇంకేమేమి డైలాగ్ చెప్తావు, మరి ఎలాంటి పాటలు పాడేదానివి? సో మరి చదువుకునే సమయంలో నీకు చదువుకి ఒకవేళ షూటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆడిషన్కి వెళ్ళాలన్నప్పుడు నీకు ఎలా వర్క్ అయ్యేది, మీ తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు నీకు? అంటే ఫాదర్ మదర్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు సార్. ఇలా ఒక ఛాన్స్ రాకపోతే అబ్బా ఏం అవ్వదు, నెక్స్ట్ టైం నీకు ఇంకా పెద్ద ఆపర్చునిటీ వచ్చిందేమో నువ్వు అస్సలు నిరాశ పడకు అని చెప్పి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు మేము విజయవాడలో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ షూటింగ్ వెళ్ళాలంటే మా అన్నయ్య కార్ లో వెళ్దాం, అలా వన్ డే షూట్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఇట్లా ఈ వన్ ఇయర్ నేను 2 ఇయర్స్ నుండి ఆడిషన్స్ కి ఇలా ఆడిషన్స్ కి వెళ్ళే కొద్దీ ఈ 2 ఇయర్స్ మధ్యలో మేము చాలా స్పెండ్ చేసామన్నమాట మనీ ఇలా ఆడిషన్స్ కి, వైజాగ్ ఐ మీన్ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఇట్లా అవుతూ ఉన్నది సార్. ఓకే మేఘన, ఇప్పుడు నువ్వు నైట్ జర్నీ చేయాలి కదా, నైట్ జర్నీ చేసి పగల షూటింగ్ లో పాల్గొనాలంటే కొంచెం ఎవరైనా బద్దకం ఉంటుంది, మా లాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బద్దకం సార్ నేను లేజీగా ఒప్పుకుంటా. షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్ అని నాకు చాలా ఇష్టము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో కొత్త లైఫ్ లో ఉంటది. అంటే ఎప్పుడు ఇంట్లో అంటే స్కూలు ఇల్లు ట్యూషన్ ఇట్లానే నార్మల్ లైఫ్ ఉండేది. సో అదే ఇంకా షూటింగ్ కి వెళ్తే అక్కడ కొత్త లైఫ్ లాగా. అండ్ జీ తెలుగు ప్రొడక్షన్ యాక్టర్స్ అందరూ నాతో చాలా బాగా మాట్లాడతారు. ఫస్ట్ అయితే నేను కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను, బట్ తర్వాత అందరూ క్లోజ్ గా మాట్లాడుతూ ఫ్యామిలీ, ఒక జీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అన్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారమ్మా, మాట్లాడదాము. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. విజయవాడ నుంచి విజయలక్ష్మిని. యా విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, మరి మాట్లాడండి. మేఘన ఉన్నారు. హాయ్ మేఘన. హాయ్ విజయలక్ష్మి మ్యామ్. ఎలా ఉన్నావు మా? మీ పెద్దమ్మ అనుకుంటా మేబీ నా గురించి. హలో. హలో. ఆ మీ యాక్టింగ్ అది చాలా బాగుంటుంది, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడే చిన్న లిటిల్ స్టార్ నువ్వు ఇంకా ఫస్ట్ ఇంకా ఏమో చేస్తావు, మర్చిపోయావా? ఇంకా అంటే అంటే చేశాను, మీరు చూసినట్టున్నారు కదా. అంటే నేను మర్చిపోయినా అన్నింటి గురించి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ చేశాను నాగార్జున గారితో 2 ఇయర్స్ బ్యాక్. అండ్ సిటీ కేబుల్ లో వరలక్ష్మి రథం కి యాంకరింగ్ చేశాను. అది ఫస్ట్ టైం అన్నమాట మైక్ లో కెమెరా ముందు. నాకు కొంచెం షివరింగ్ వచ్చి ఏం మాట్లాడలేకపోయాను ఆ రోజు అయితే అసలు, బట్ తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడ వరకు వచ్చా. ఓకే మరి సిటీ కేబుల్ ఎలా చేసావు, మరి వరలక్ష్మి రథానికి సంబంధించి ఏం చేసేదానికి చెప్పు ఒకసారి. అంటే సిటీ కేబుల్ లో వరలక్ష్మి రథానికి ఎవరికి అపార్ట్మెంట్ లో ఇంటికి తీసుకెళ్లారనమాట, అక్కడే యాంకరింగ్ చేయాలంట. సో తీసుకెళ్లి ఫస్ట్ పెద్ద యాంకర్ అక్క అయితే తను మాట్లాడింది. తర్వాత మనతో మేఘన మ్యాగీ ఉంది, తనతో మాట్లాడిద్దామంటే ఇట్లా మైక్ ఇచ్చాను. నేను చెప్పాను హా అంటే షివరింగ్ వచ్చేసింది ఫస్ట్ టైం కదా, గట్టిగా మాట్లాడుకోండి ఇప్పుడు మాట్లాడుతున్నట్టు హాయ్ నా పేరు మ్యాగీ అని షివరింగ్ వచ్చేసి. తర్వాత నేను పేరు అడగమంటే హాయ్ పేరేంటి అని షివరింగ్ అట్లా మాట్లాడేదాన్ని. తర్వాత స్టేజ్ ఫియర్ పోయిన అంటే కెమెరా ముందు కాబట్టి అట్లా ఉంది, బట్ తర్వాత అయితే ఇక్కడ వరకు ఇట్లా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు ఇక్కడ. ఓకే సూపర్ అన్న. యా విజయలక్ష్మి గారు. యా చెప్పండి. మాట్లాడతారు ఇంకా ఉన్నా. ఆ మ్యాగీ నువ్వు ఇంకా ఇలాగే మంచి మంచి ఛాన్సెస్ వచ్చి ఉన్నత స్థానాలకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు.
హలో చెప్పమ్మా. విజయలక్ష్మి గారు, మిమ్మల్ని అంటే మీ పేరు, మీ పేరు అచ్చమ్మ పెద్దమ్మ పేరే విజయలక్ష్మి. నేను ఎందుకు చెప్పాను, మీరు వినపడలేదు మేఘన, నీకు సర్ప్రైజ్. మీరు అన్నట్టున్నారు కదా శిష్యు గారు. అవునవును, నేను అన్నాను. మరి నాగార్జున గారితో సౌజన్య షాపింగ్ మాల్ యాడ్ చేసావు కదా 1 year back 2 years back? ఒకసారి అది ఏం చేసావు, ఎలా చేసావు చెప్పు. అసలు నాగార్జున గారితో మీకు సౌజన్య షాపింగ్ మాల్ యాడ్ చేసినప్పుడు కొంచెం పెద్ద స్టార్ కాబట్టి భయం అనేది ఉంటది, కానీ నువ్వు ఎలా చేసావు? అంటే నాకు కొంచెం నర్వస్నెస్ ఉంది లోపల, బట్ ఏం అవ్వదు అన్న కాన్ఫిడెన్స్ తో ఇంకా చేసేసాను. అలా ఏదో అనిపించింది చేస్తాను. డైలాగ్ ఏముండొచ్చు సార్, జస్ట్ సార్ ఇట్లాగా ఒక రిసెప్షన్ ఫంక్షన్ లోకి వస్తుంటే ఫ్లవర్స్ ఇస్తారు, 5 girls 5 children. అప్పుడు నేను వెళ్ళి ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చి హాయ్ సార్ హౌ ఆర్ యూ అని మాట్లాడడం అనమాట, అంతే. ఒక నిమిషం ఏర్పడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నాగేంద్ర. ఎక్కడండి? మహేంద్రవాడ. మీ పేరు? నాగేంద్ర రెడ్డి. నాగేంద్ర రెడ్డి గారు, వచ్చి మాట్లాడండి పాపతో. నాగేంద్ర గారు, మనకి గెస్ట్ ఉన్నారు, మన చిన్న పాప గెస్ట్ ఉన్నారు, మాట్లాడండి పాపతో, పాపను పలకరించండి. మేఘన మాట్లాడమ్మా. హాయ్ సార్. హాయ్ మేఘన, నేను నాగేంద్ర. హాయ్ సార్. అదే, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నా? నేను బాగున్నాను సార్. ఓకే. నాగేంద్ర గారా? నాగేంద్ర కుమారా? నాగేంద్రనా? నాగేంద్ర రెడ్డి. నాగేంద్ర రెడ్డి. ఓకే ఓకే. పాపతో ఏమన్నా డైలాగ్ చెప్పుకుంటారా? చెప్పుకుంటారా? జోక్స్ అంటే చాలా ఇష్టం సార్, చెప్తాను. చెప్పమ్మా. ఒక రోజు ఒక అమ్మాయి మ్యాంగోని చేతిలో పట్టుకుని ఇట్లా చూస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళ పిల్లలు అడిగింది, ఏంటి మ్యాంగో అని అలా చూస్తున్నావంటే, అప్పుడు అమ్మాయి అనేది, నాకు నీకు తెలుసు కదా నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టమని, అది ఎప్పుడు పండిద్దో, నేను ఎప్పుడు తిన్నామా అని వెయిట్ చేస్తున్నానంటే, అప్పుడు ఆ చిన్నపిల్ల అంటది, అయితే దానికి గోరింటాకు పెట్టు, గంటలో పండిద్ది, అప్పుడు ఎమ్మి ఎమ్మి మ్యాంగో కారం వేసుకుని తినేయచ్చు అని అనిది. సూపర్. నిజంగా అంటే గోరింటా పెడితే మ్యాంగో ఎర్ర వచ్చింది అనమాట. అయితే నా దగ్గర మీకోసం ఒక క్వశ్చన్ ఉంది సార్, అడగనా మిమ్మల్ని? రెడీ? అడగండి. 3+3 అంటే సార్? 3+3 అంటే 6 కాదు. ఏంటిది? 8. 8? ఎలా? ఇప్పుడు ఉల్టా 3 నార్మల్ 3 రెండు కలిపితే 8 అయిపోయింది. అబ్బో వావ్ సూపర్. యా మేఘన, ఒక పాట పాడమ్మా. పాట? ఓకే సార్. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్దిని శైలసుతే.
సూపర్ పాట బాగుంది మేఘన. మరి ఇప్పుడు ఇంకా నువ్వు నాటికలే కాకుండా ఇంకా సినిమాలో కూడా నటించినట్టున్నావు, మరి నువ్వు నటించిన సినిమా పేరేంటి, లేదంటే ఎవరితో నటించావు, మరి ఒక డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతావా? అంటే డైలాగ్స్ అంటే అప్పటికప్పుడు చెప్తారు సార్, సో గుర్తులేదు. బట్ సినిమా అయితే సినిమా పేరు ఇంకా పెట్టలేదు. బట్ యాక్టర్ ఎవరంటే మధునందన్ కామెడీ యాక్టర్ ఉన్నారు కదా. ఒక్క నిమిషం మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారు పలకడం. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా మీరు? యా బాగున్నానండి, మీరు బాగున్నారా? యా బాగున్నాను. సుధాకర్ గారు యా మాట్లాడండి, పాప ఉన్నారు మాట్లాడండి. యా హాయ్ మేఘన. హాయ్ సార్. హలో మేఘన, ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? మంచిగా మంచిగా అమ్మా. నువ్వు ఏంటి మూవీ లాగ్ మనకి ఇంకొక ఆత్మీయులు కూడా వచ్చారండి, ఒక్క నిమిషం. హలో గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శేషయ్య గారు, నమస్తే. నమస్తే ఈశ్వర్ గారు. యా యా, ఏం స్టైల్ మారిపోయింది, మొబైల్ కాల్ కాస్త స్కైప్ కాల్ వచ్చింది. అవునా? మనకి మనం ఒక్క నిమిషం అండి, మన సుధాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తా. ఓకే సుధాకర్ గారు, చెప్పండి. నేను 10 ఇయర్స్ సార్ నాకు ఇప్పుడు. 10 ఇయర్స్ ఓల్డ్ మంచి సిందిరిలా పనిచేస్తున్నావు, మాడతా మంచి మంచి మాడతా. కీపిడప్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ కలిగి సుధాకర్ గారు. ఎస్, మనతో పాటు మరి ఈశ్వర్ ఉన్నారు. ఈయన కొంచెం ఈ మధ్య స్టైల్ మార్చాడు, కొత్త పెళ్లి కొడుకు లాగా. యా స్వాగతం, సుస్వాగతం ఈశ్వర్ గారు. శుభోదయం తల్లి. శుభోదయం సార్. చిలకపోకలా ఉన్నాయి నీ వాయిస్. అవునా? అప్పుడప్పుడు ముచ్చలు పడుతుంటే ఏర్కోవాలి, జాగ్రత్త మాకు కావాలి. బాగుంది అమ్మా, నీ వాయిస్ బాగుంది, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నీకు ఇష్టమైన డైలాగ్ ఒకటి చెప్తా మా కోసం. డైలాగ్ ఏమున్నాయి? ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు చెప్పమ్మా. ఈ వాయిస్ చాలు మాకు. సీరియల్ లో చెప్పనా బయట చెప్పనా? ఏదైనా పర్లా, ఏదైనా ఏదైనా నీకు ఇష్టమైంది. డైలాగ్ంటే కేకలా ఉండాలా? ఈశ్వర్ గారు దెబ్బకు లగెత్తాలా మళ్ళీ? ఏమున్నాయి నాకు డైలాగ్స్? ఇంకా తెలిసినవి బాలకృష్ణ గారు అయినయ్యా ఉన్నాయి, ఒకటి ఉంది సార్. చెప్పండి. మరి పొగుడు మా ఒంట్లో ఉంటుంది, హీరోయిన్ మా ఇంట్లో ఉంటుంది. ఆఫ్టర్ అ గ్యాప్ boss is back waiting. Hey. Okay, nice, super ba. Super super ba cheppadu. Yeah, Lakshmi Narasimha oka dialogue undi, meeku idea unda neeku? Em dialogue sir? Chudu Kumar Swami, Narayana Swami, Gopala Swami, Sitaram Swami ila telik sir. చాలా స్పీడ్ అది. అవును కదా? నైస్ నైస్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈశ్వర్ గారు. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. ఓకే బాయ్ బాయ్. మేఘనా? హా సార్. మరి ఇంకా నీ ఆమినేషన్ ఏంటి, ఎలా ఇంకా నువ్వేం రీచ్ అవ్వాలనుకుంటున్నావు, ఎలా ఏం చేయాలనుకుంటున్నావు, తర్వాత మరి నీ గోల్ ఏంటి, ఇంకా నటి సినిమాల్లో నటించాలనా, లేకంటే ఇంతవరకు చాలు ఇంకా చదువుకుందామైనా, లేదంటే ఇంకా నాటకాల్లో మంచి మంచి నాటకాలు అలరించాలి అని చెప్పేసా? నాకైతే అంటే ఫస్ట్ నుండి ఇలా ఆడిషన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ నుండి నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ సార్. సో నేను పెద్ద అయిన తర్వాత కూడా ఒక గ్రేట్ తెలుగు యాక్ట్రెస్ అవుతాను సార్. చదువు కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేను స్కూల్లో కూడా బాగా చదువుకుంటాను. సో అలానే చదువు కంటిన్యూ చేస్తూ సూర్యకాంతం గారు, సావిత్రి గారు, సౌందర్య గారు ఇలాగ పెద్ద యాక్టర్ అయిపోవాలి సార్ అని నా కోరిక సార్. అండ్
ఎవరైనా లైక్ టెన్త్ నుండి ఇంటర్ నుండి వాళ్ళ కెరియర్ ఎలా మొదలు పెడదామని ఆలోచిస్తారు, బట్ నేనైతే ఇప్పుడు నుండి యాక్టింగ్ 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 దట్స్ ఆల్ టు మై లైఫ్ అండ్ స్టడీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాను అని చెప్పి అనుకుంటున్నాను సార్. అంతే లోకేశ్వర్కి నీకు అసలు ఎందుకు విరోధం వస్తుంది? చివరికి లోకేశ్వర్ని ఏం చేస్తావు నువ్వు? అంటే లోకేశ్వర్ ఎప్పుడు ఇప్పుడు తను ఫస్ట్ పుట్టిందని చెప్పి తను 80% మాది 20% అంటూ ఉంటుంది సార్. నేనేమో ఏదో అంటాను, తను తిరిగి అనేది కొట్లాడుకుంటాం, తర్వాత మా అమ్మ మా మమ్మీ ఏడుస్తారు, నేను వెళ్ళి అమ్మ ఏడవకమ్మ అని ఓదారుస్తాను, తర్వాత మళ్ళీ తర్వాత లోకేశ్వర్ దగ్గరికి వెళ్ళి తిడతాము, ఇద్దరం గొడవ పడుకుంటాం, అయిపోయింది చాప్టర్ క్లోజ్. అంటే ఇప్పుడు లోకేశ్వర్ లాస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం, అయితే ఎప్పుడు కలిసి ఉంటాం, గోల్ స్టోరీస్ చెప్పుకుంటాము. తనేమో నన్ను పుండు అని పిలిచింది, నేనేమో తను లోకి అని పిలుస్తాను అండ్ మేమిద్దరం కలిసే తింటాము. తను తనేమైనా షూట్ లో ఉంటే నేను తినకుండా తన కోసం వెయిట్ చేస్తా, అప్పుడు తను వచ్చి మేమిద్దరం తిండాము ఇట్లాగనమాట. అనుకున్న సాధించిద్దా లేకుంటే అందరు కలిసి ఉందామని చెప్పేసి ఒక డిసిషన్ వస్తుందా, ఏం చేస్తుంది చివరికి తెలీదు సార్. మరి ఏమైతుందో ఇంకా సీరియల్ లో అమ్మా దొంగ దాచి పెడుతుంది, ఇదన్నీ నేను ఇక్కడ చెప్తే మళ్ళీ సార్ అప్పటికప్పుడు సీన్స్ రాస్తారు కాబట్టి మాకు కూడా తెలీదు. అప్పటికప్పుడు మాకు వచ్చి సీన్ చెప్తారు కాబట్టి మాకు తెలియదు అనమాట నెక్స్ట్ ఏమైందో. మరి ఇంతకు మీ ఫ్రెండ్ చెప్పావా నేను ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను ఏమని చెప్పావా? మరి చెప్పాను సార్. ఏముంటుంది ఇంటుందా మరి? ఏమో తెలియదు సార్ చెప్పాను. మరి మరి లోకేశ్వరి అసలు పేరేంటి? మోక్ష సార్. మోక్ష తను రామజీన సీజన్ 3 చేసింది. నైస్. మరి లోకేశ్వర్కి ఒకసారి హాయ్ చెప్తావా? హాయ్ మోక్ష, హౌ ఆర్ యు? నేను చాలా మిస్ అవుతున్నాను. అబ్బాబ్బా ఒక్కసారి మా పాపకంటే హాయ్ చెప్పమ్మా. యా అందుకు హాయ్ చెప్పు ఉంటది మనకి, మేబీ అందుకొని ఉంటాము. సో మరి ఇంకా నీ ఆశయం బాగుంది, మరి ఒక పాట పాడతావు మా శ్రోతల కోసం చివరిగా? పాట సార్ జోక్ చెప్తాను సార్. చెప్పమ్మా. ఒక రోజు ఒక టీచర్ స్టూడెంట్ ని అడుగుతారు, నువ్వు పెద్ద పెద్దయిన తర్వాత కళ్ళ డాక్టర్ అవుతావా పళ్ళ డాక్టర్ అవుతావా అంటే స్టూడెంట్ అంటారు నేను కళ్ళ డాక్టర్ ని అవుతానంటే టీచర్ అంటారు ఎందుకు పళ్ళ డాక్టర్ అవ్వంటే, అప్పుడు స్టూడెంట్ అంటారు ఇప్పుడు పళ్ళు అనుకోండి 32 ఉంటాయి అంటే 32 పుస్తకాలు చదవాలి, అదే కళ్ళు అనుకోండి 2 ఉంటాయి కదా 2 చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు అని అంటారు. సూపర్ అబ్బా, చాలా చక్కగా మాట్లాడావు నాన్న మేఘన, చక్కగా ఇంకా చాలా చక్కగా మాట్లాడావు. ఇంకా నువ్వు మంచి మంచి సినిమాల్లోనూ మంచి మంచి నాటకాల్లోనూ ఇంకా ఎన్నో విజయాలని మరి తెచ్చుకోవాలని, నిన్ను కన్నా తల్లిదండ్రులు సగౌరవంగా తలెత్తుకొని తిరిగి మంచి పేరు ప్రతిష్టలతో చాలా గొప్పగా ఉన్నత స్థానాలకి ఎదిగేలా సహకరించాలని మనసారా కోరుకుంటూ అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను తల్లి. ఇలాంటి ఇంటర్వ్యూను ఇక్కడితో ముగించుకుందాం, మళ్ళీ సమయ భావం ఉంటే మళ్ళీ ముందు ముందు ఇంటర్వ్యూ తీసుకుంటానని ఆశిస్తూ నేను కూడా చదవబోతున్నా తల్లి. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. యా ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా మరి మేఘన అలియాస్ గుండమ్మ గుండమ్మలో సీరియల్లో ఎలా డైలాగ్ చెప్పిందో ఎలా అదర కొట్టిందో విన్నారు కదా. సో మరి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ ఆర్జే శేషు అని తెలియజేసుకుంటూ ఈనాటి పడమట సంధ్యారంగ కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించుకుంటూ మరి ఒక మంచి పాటతో విను వినిపించు ప్రవసాంతులు గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీ ఆర్జే శేషు సైనింగ్ ఆఫ్. బై బై.